ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడానికి ప్రధాన కారణం నాలుగు రోజుల నుంచి అందరూ చూస్తున్నాం భారీ ఎత్తున వర్షాలు పడ్డాయి దాని భాగంగా అనేక రకాలుగా అనేక కుటుంబాలు నీటి మునిగిపోయాయి దీనికి శాశ్వత పరిస్కారం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని గాని జిల్లా యంత్రాంగాన్ని గాని జిల్లా కలెక్టర్ గాని మున్సిపాలిటీ కమిషనర్ గాని మేము ఒకటే కోరేది ఎవరైతే అక్రమంగా వంకల్లో నిర్మాణం చేసిన ఇళ్ళని తొలగించాలి ఎటిమింటి బడా భూస్వాములైనా ఎంతటి వాడినైనా అక్కడ ఎవరైతే కలవల మీద నిర్మాణం చేసి వంకల మీద నిర్మాణం చేసి ఇళ్ళు కట్టుకున్న వారిని ఆ ఎంటనే తొలగించాలి ఎందుకంటే ఈ రోజు 40,000 కుటుంబాలు నీటి మునిగినాయంటే కేవలం 10 కుటుంబాలు 15 కుటుంబాలు బడా భూస్వాములు కొంతమంది పెత్తందారులు ఆ వంకపైన నిర్మాణాలు చేసుకున్నారు కాబట్టి ఇన్ని కుటుంబాలు రోడ్డు మీద మునిగిపోయినాయి మేము దీనిపైన ఒకటే కోరుతున్నాం మునిగిపోయినాయి అనేక రకాలుగా ఈ రోజు ఒక కుటుంబం 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మరి నీటి మునిగి నష్టపరిహారం జరిగింది నష్టపరిహారం జరిగినప్పుడు వాళ్ళు బాధలో ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బందిలో ఉన్నప్పుడు మీరు మంచి చెడు చేయపోయినా పర్వాలేదు గాని మంచి చేయపోయినా పర్వాలేదు గాని చెడు చేయొద్దని మీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం కేవలం 2000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడం ఇది బాధాకరం ఈ రోజు మేమంతా కూడా ఈ క్యాలీలంతా కూడా పర్యటించాం క్యాలీలలో పోయినప్పుడు అందగడ ప్రజలంతా బాధపడుతున్నారు మాకు లక్షల రూపాయలు నష్టం జరిగింది మా ఇండ్లు కూలిపోయినాయి మా ఇంట్లో బియ్యం పోయినాయి మా ఇంట్లో నిత్యవసరాలు పోయినాయి మా ఇంట్లో బట్టలు నానిపోయినాయి మా ఇంట్లో బీరువాలు పోయినాయి మా ఇంట్లో పొయ్యిలు పోయినాయి మా ఇంట్లో సోఫా చెట్లు పోయినాయి మా ఇంట్లో ఫ్రిడ్జిలు పోయినాయి మాకు ఈ రోజు పుణ్యం మీద కారు ఉండలేడగా 2000 రూపాయలు ఈ ప్రభుత్వం ఇస్తానడం బాధాకరం గ్రామ వాలంటీర్లు కూడా ఎక్కడ గాని 50 ఇళ్ళకు ఒకరు ఉన్నారు అని చెప్తున్నారు 50 ఇళ్ళకు ఒకరు ఉన్నారు అనే వాళ్ళు కూడా ఎవరికని రాలా మరి ఎక్కడ గాని పట్టించుకోవాలా మరి ఎమ్మెల్యేలు గాని అధికారులు తూతూ మంత్రంగా పోతున్నారు గాని ఎక్కడ గాని న్యాయం జరగలా ఇది ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఈ ప్రజలకి రాబోయే భవిష్యత్తులో కూడా శాశ్వత పరిస్కారం చేయాలంటే ఏయైతే 4 బ్రిడ్జిలు పూర్తి చేయాలి 4 బ్రిడ్జిలకు సైడ్ వాళ్ళు పూర్తి చేయాలి మరి అదే విధంగా ఎవరైతే అక్రమ నిర్మాణాలు తొలగించాలి మరి అదే విధంగా ఎవరైతే నష్టపోయిన కుటుంబాలకి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇచ్చి ఆదుకోవాలి గాని మీరేదో ఈ 2000 రూపాయలు ఇచ్చి అధికార పార్టీ చేయిలు దులుపుకోవాలంటే ప్రజలు మిమ్మల్ని పోతే ఆ 2000 రూపాయలు తీసుకోకపోతే మిమ్మల్ని అక్కడికే సరైన గుణపాఠం చెప్తారని కూడా మీడియా ద్వారా కూడా పత్రికలు దేని తెలియజేస్తూ ఇక్కడ దాదాపు 3 రోజుల నుంచి బోర్మండి అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి మాజీ ఎమ్మెల్యే ప్రభాస్ చౌదరి ఆధ్వర్యంలో మరి అందరూ కూడా వాళ్ళ యొక్క సహాయంలో అన్నం అన్నా పెట్టి నీళ్ళన్నా ఇస్తున్నారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మీడియాకి కూడా